ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా, నీ నీడలో నా నన్ను దాచినావు, నీ చేతితో నా నన్ను చెక్కినావు, నీ నీడలో నా నన్ను దాచినావు, నీ చేతితో నా నన్ను చెక్కినావు, మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ, మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. నీ ప్రేమను ఉదార పోసినావయ్యా, నా కోసము పరము వేడినావయ్యా, నీ ప్రేమను ఉదార పోసినావయ్యా, ఏమివ్వలేను నీ జాలికి, ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వలేను నీ జాలికి, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. రక్తధారలు కార్చి నీ రక్షణ శృంగము నాకు ఇచ్చితివే, నా కోసమే రక్తధారలు కార్చి నీ రక్షణ శృంగము నాకు ఇచ్చితివే, వెల కట్టలేనయ్యా నీ ప్రేమను, వర్ణించలేనయ్యా నీ ప్రేమను, వెల కట్టలేనయ్యా నీ ప్రేమను, వర్ణించలేనయ్యా నీ ప్రేమను, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే నీ హస్తము సాసి ఆదుకున్నావయ్యా ఆరాధనీయుడా, నా కోసమే నీ హస్తము సాసి ఆదుకున్నావయ్యా ఆరాధనీయుడా, నీ కోవిలి నాకు చాలయా, నీ ప్రేమయా అతి మధురమయా, నీ కోగిలి నాకు చాలయా, నీ ప్రేమయా అతి మధురమయా, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా, నీ నీడలో నా నన్ను దాచినావు, నీ చేతితో నా నన్ను చెక్కినావు, నీ నీడలో నా నన్ను దాచినావు.
నీ చేతితోనా నన్ను చెక్కినావు, మరువని విడువని స్వచ్ఛమైనని ప్రేమ, మరువని విడువని స్వచ్ఛమైనని ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క టీవీ ప్రార్థనా శివిట్యాను ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మంచిది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగములో నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, లేఖనములో ఐక్యత, ఐక్యత, ఐక్యత అనేది చాలా అవసరం. 133వ ఆకీర్తనలో మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి ఉట ఎంత మేలు, ఎంత మనోహరం. నేను మేలు గురించి నేను చెప్తున్నాను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మేలు అనేటటువంటి విషయంలో మనం ఏం చేస్తే మేలు కలుగుద్ది, ధనమిస్తే మేలు కలుగుద్ది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో చేస్తే మేలు కలుగుద్ది అనుకుంటారు, పుణ్యక్షేత్రాలు చేస్తే మేలు కలుగుద్ది అనుకుంటారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగములు మనం చూసినట్లయితే, మేలు ఏ విధంగా కలగాలి సహోదరులకు, ఐక్యత, ఐక్యత అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే మనం ఏం చేయగలుగుతున్నాం. ఈ రోజులో ఐక్యత కలుగుతున్నావా? సంఘాల ఐక్యత ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు, అనేక విషయాలతో ఐక్యత అనేది కోల్పోతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మార్కు సువార్తలో ఐక్యత కలిగినటువంటి 4 వ్యక్తులు మనం చూడాలి, గ్రహించాలి. చాలాసార్లు విని ఉన్నటువంటి వాక్యమే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చక్కగా 6వ వచనం వరకు మనం చక్కగా చూసినట్లయితే చక్కటి మాటలు కనపడుతూ ఉంటాయి. అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వాడు, పక్షవాయువు కలిగినటువంటి వాడు ఉంటాడు, కానీ అతనికి స్వస్థత లేదు. ఆయన పక్షవాయువు కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడికి ఒక అతను సహోదరుడు స్నేహితుడిగా ఉన్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ గ్రామంలోనికి యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వస్తూ ఉన్నటువంటి మాట అతను విని అతనికి ఉన్నటువంటి ఆ సహోదరులు, ఐక్యత కలిగినటువంటి వారు, అతనితో స్నేహితులు 3 ఉన్నారు. అతను 3, ఇతను 4. ఈ పక్షివాయు కలిగినటువంటి స్నేహితుడు ఏం చేశాడు, ఆ 4 ఏకపరిచాడు, ఐక్యత పరిచాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఐక్యత అంటే ఏంటో అనేది మనం అనుకుంటాం. కానీ కొన్ని కొన్ని ఐక్యతలు ఉన్నాయి, మన కుటుంబంలో ఉండదు. ఉండేటువంటి ఐక్యతను చూసినట్లయితే, ఆ ఒకతను ఆ 3 వ్యక్తుల్ని పురుగొలిపి తీసుకుని వచ్చి ఆ పక్షువాయు గలవాడిని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన జరుగుతున్నటువంటి గృహంలోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఆ ఇంట్లోనూ ఖాళీ లేదు, బయట కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. మనం ఏం చేస్తాం, మనకు మనం ఏం చేస్తాం, మనకు మనం ఆలోచన చేసుకుంటే ఖాళీ లేదు కానీ ఎక్కడో పక్కన పెడతాం, ఖాళీ లేదు కానీ ఆ ఏం చేద్దామని ఆలోచన చేస్తాం, లేకపోతే ఎందుకు తీసుకొచ్చామరా అని బాధపడతా ఉంటాం. కానీ ఆ 4 వ్యక్తులు ఆ ఇంట్లో చూశారు ఖాళీ లేదు, బయట చూశారు ఖాళీ లేదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఖాళీ లేనటువంటి సమయంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. మనమైతే ఏం చేయగలుగుతాం, మనమైతే ఏం చేయగలుగుతాం. వారు కాబట్టి వాళ్ళు ఆ త్యాగాన్ని చేశారు, వాళ్ళ త్యాగం ఏంటో మనం చూద్దాం. దేవునికి చూస్తున్నాం. ఆ 4 ఆ మంచం అక్కడ దించి ఇంటి పై నుండి వారిని దించాలని ఆలోచన చేశారు. ఆలోచన చేసిన తర్వాత ఇంటి ఆయనకి కూడా, ఆ గృహంలో ఉన్నటువంటి ఇంటి యజమానికి కూడా అని కలగనేకూడదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మీ వాక్య భాగంలో మీరు చూసుకోనండి, అక్కడ ఉండేటువంటి వాక్యం ఏమిటంటే, ఆ ఇంటి లోపలను బయటను ఆ ఖాళీ లేనందువలన వాళ్ళు ఆలోచన చేశారు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేశారన్న సంగతి మనం గమనిస్తున్నామా? మనం ఏం ఆలోచన చేస్తాం,
పక్కన పెడతాం, మనం ఆ ప్రార్థన అయినాక మళ్ళీ వెనక్కి మోసుకుని పోతాం. వాళ్ళు అలా చేయలా. ఏం చేశారు? ఆ నలుగురు కలిపి ఆ యొక్క ఆ ఇంటి కప్పు తీశారు. ఆ ఇంటి పెక్కు కావచ్చు, తాటికలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాటలు చూసినట్లయితే పై కప్పు తీశారు అనేటటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఎప్పుడైతే ఆ కప్పు తీశారు, కప్పు తీసిన తర్వాత మరేం కావాలా? కడ్డీలు, మంచం దించడానికి కడ్డీలు కావాలా? కడ్డీలు అక్కడ అడ్డు ఉండిపోయాయి. మంచం దించడానికి అడ్డు ఉండిపోయినప్పుడు ఆ కడ్డీలు కొయ్యటానికి ఆ రంపం కావాలా? రంపం తీసుకుని వచ్చి ఆ రంపం తీసుకొచ్చి ఆ కడ్డీలు కోసారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా చూసినట్లయితే అంతమాత్రంతో సరిపోలేదు, మంచమే కదా. నలుగురు నాలుగు పక్కల నాలుగు కోళ్ళు భుజాన్ని వేసుకున్నారు, అతనికి తీసుకొచ్చారు. అతనికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని మోసుకుని వచ్చారు, అక్కడ పెట్టారు, ఆ కప్పు తీశారు. మరి ఏం కావాలా? పైకి తీసుకెళ్లాలంటే తాడు కావాలా. మళ్ళీ తాడు తీసుకొచ్చి అక్కడికి వచ్చేటప్పటికి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే ఆ మంచం ఇంటి మీదకి తీసుకుని వెళ్ళాలంటే ఏ విధంగా తీసుకెళ్ళాలి? చక్కగా బ్యాలన్స్గా తీసుకెళ్ళాలి, చక్కగా ఐక్యతతో తీసుకెళ్ళాలి. ఆ ఇండ్లు ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే, ఇల్లు ఏ విధంగా ఉంటుంది? ఒకడు పైకెత్తి ఒకరు కింద పెడితే ఆ దాంట్లో ఉన్నవాడు కింద పడిపోతాడు, లేకపోతే ఒకరు తాడు పట్టుకు ఒకడు ఒక పక్క పైకెత్తి ఈ కింద వదిలినట్లయితే వాడు కూడా కింద పడిపోతాడు. పడితే ఏమవుద్ది చెప్పండి? అసలే పక్షం అయి కలిగినటువంటి వాడు కింద పడిపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఉన్నాయి కాడా మెలుగులు తిరిగి ఇరిగిపోతాయి, ఉన్నాయి కాడా ఇరిగిపోతూ ఉంటాయి. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, వారు ఆ సమానత్వంగా ఒకరికొకరు పురుగులుకొని ఆ మంచాన్ని ఆ ఇంటి మీదకి తీసుకువెళ్ళి ఆ కంతలో నుంచి ఒకరికొకరు ఆడ తాళతో ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా దింపటానికి ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎవరికైనా మన స్నేహితులకు, మన ఇంటి వారికి, మన పక్కంట వారికి మనం ఏమైనా చేయగలుగుతున్నాం, ఆ మేళ్ళు మనమంతా ఐక్యత అనుకుంటూ ఉంటాం. మనమందరం ఐక్యత, మనవాళ్ళం, మన కుటుంబం, లేకపోతే మన కులం, మన విధానం అని అనుకుంటూ ఉంటాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఐక్యత కలిగి ఉంటే మేలు, ఐక్యతలో మేలు కలిగేసేటటువంటి వారిగా ఉండాలి. ఈరోజును చూసినట్లయితే దురాలోచనలు, ఈరోజును చూసినట్లయితే పక్షపాతం, ఈరోజు చూస్తే ఒకటి తింటే ఒకడు వారవలేనటువంటి రోజులువి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ నలుగురు ఐక్యత కలిగి ఆ ఇంటికి తీసుకెళ్లారు. సమయం లేనందున ఇంటి కప్పు తీసి ఆ కడ్డీలు కోసే మంచం అక్కడ ఉన్నటువంటి తాళతో, తెలుసు కదా, బ్యాలన్స్గా. బ్యాలన్స్ చాలా అవసరం. బ్యాలన్స్ లేకపోతే ఆయన తాళతో దింపేటప్పుడు ఎటువైపు నుంచి అయినా పడిపోవచ్చు, ఎటువైపు నుంచి అయినా పడిపోవచ్చు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మరి ఆ నలుగురు చక్కగా కిందకి దించారు. దేవునికి స్తోత్ర. కిందకు దించారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, కిందకు దించిన వెంటనే యేసు ప్రభు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలో ఆయన ముందర కాళ్ళ దగ్గర ఆ విధంగా దింపారు మంచాన్ని. ఎప్పుడైతే ఆ మంచాన్ని దింపారో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏం చేశాడు? ఏమన్నాడు చెప్పండి? వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్ర. ఎవరి విశ్వాసాన్ని బట్టి? మంచంలో పండుకొని పక్షవాయువు కలిగినటువంటి వారి విశ్వాసం కాదు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఇంటి పైనుంచి పెంకులు దింపారు కదా, పెంకులు తీసి తాళతో ఆయన ముందు దింపారు కదా, వారి విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. వారి విశ్వాసాన్ని బట్టి అని ఎందుకన్నాడు ఒకసారి ఆలోచించేయాలి మనం. ప్రేమటువంటి సహోదరి సహోదరుల, విశ్వాసానికి భారం అనేది ఉండదు, విశ్వాసానికి బరువు అనేది ఉండదు, విశ్వాసానికి కష్టం అనేది తెలియదు. విశ్వాసం ఉంటే అన్నీ భరించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు భరించగలిగాడని మీకు ఆలోచన చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇంటి దగ్గర నుండి మంచం మీద మోసుకొచ్చేటప్పుడు రోడ్డు మీద ఉని ఆ బాటసారులో మోసుకుని రావాలంటే వాహనాలు ఉండకపోవచ్చు, సరైనటువంటి మార్గాలు కూడా లేకపోవచ్చు. వస్తా వస్తానే
అతన్ని సనగొచ్చు గొనగొచ్చు. అడిగారంటారా, శనిగారంటారా, శనగరా, నలుగురం ఇతను బాగుపడితే చాలు, ఆయన ముందుకు తీసుకెళ్దాం అనేటటువంటి విధానంలో బరువని ఆలోచించలేదు, భారమని ఆలోచించలేదు, దూరమని ఆలోచించలేదు. మనకైతే తప్పకుండా చర్చకి వేయాలి, మనం తప్పకుండా చర్చకి వేయాలి, పక్కన ప్రార్థన పెట్టుకుంటేనే వేయాలి. మేమే ప్రార్థన అని చెప్తాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి విశ్వాసాన్ని చూశాడు. ఈరోజున మన విశ్వాసాన్ని మనం నిరూపించుకోగలుగుతున్నామా? ఒకసారి మనకు మనం పరిశోధన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశోధన చేసుకుంటామో మన విశ్వాసాన్ని గురించి, మన రక్షణ గురించి, మన జీవితం గురించి, మన ప్రార్థన వీర్యమని చెప్పుకుంటున్నాం చూసారా? అలాంటి వారిమైనా మన విశ్వాసాన్ని మనము ఎప్పుడైనా గమనిస్తూ ఉన్నామో ఒకసారి గమనించండి. వారు విశ్వాసం ఉన్నదని చెప్పుకునే కంటే విశ్వాసాన్ని బట్టి మనం చేసేటటువంటి పనులు రుజువుపరిచేటటువంటి వారిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమో. నువ్వెంత చేస్తే మృతుడివే. మృతుడంటే చచ్చిన వాడితో సమానం, చావలేదే కానీ చనిపోయిన వాడితో సమానం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు అన్నటువంటి మాట, పాపములు వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడినవి. దేవునికి చూస్తారా? ఈ రోజులో చూసినట్లయితే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మీటింగులు పెడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి మీటింగులు పెడుతూ ఉన్నారు. ఇదివరకే మీటింగులు పెడితే రక్షణ సువార్త సభలు అనేటటువంటి వారు, ఈ రోజున రక్షణ సువార్త సభలు లేవు. స్వస్థత సభలు, ఆశీర్వాద సభలు, ఆ పండగలు, ఈ పండగలు గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఈరోజున ఇన్నటువంటి వాక్యాన్ని చూసినట్లయితే నీ విశ్వాసం యేసుక్రీస్తుకి మంచిదై ఉండాలి. నీ విశ్వాసం ఆయన చూసేటటువంటి విధంగా ఉండాలి. నేను విశ్వాసనే కానీ కాలు రగరేసుకుంటామో, లేకపోతే మరి మరొక విధంగా ఉంటామో కాదు, కానీ ఆయన విశ్వాసాన్ని పరీక్షించేటటువంటి వాడు. దేవునికి చూస్తారా? మరి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడా? ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇవి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్నాడు. దేవునికి చూస్తారా? ఇక్కడ అంటున్నాడు వారి విశ్వాసమును బట్టి. ఎందుకని? ఆయన నడవలేడు, పక్షవాయం కలిగినటువంటి వారు. వారు యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్తే ఇడు నడుస్తాడనేటటువంటి మాటతో మోసుకురావటం ఒక కష్టం, ఇంటి మీదకి పైకి జారవేయటమే కష్టం, అక్కడుండి ఉండి ఆయన ముందుకి దింపటమే చాలా కష్టం. ఐక్యతగా సమానంగా దింపారు. దేవునికి చూస్తారా? ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, మనోహరం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఐక్యత కలిగి ఉంటే మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. ఆ నలుగురు వ్యక్తులు అతనికి మేలు చేసేటటువంటి వారయ్యారు. దేవునికి చూస్తారా? గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. పాపములు ఏమన్నాడు? పాపములు క్షమించబడినవి. అక్కడ చాలామంది ఉన్నారు మనల్ని వ్యత్యాసపరిచేటటువంటి వారు ఉన్నారు. మనం ఏం చెప్తామో అని అక్కడ మనలో తప్పు పట్టుకునేటటువంటి వారు కూడా లేక పోలేదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక పక్క నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి, ఆయనకి తెలుస్తూ ఉంది. గమనించండి, అయినప్పటికీ ఆయన మళ్ళా ఏమంటాడంటే, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అంటాడు పాపములు క్షమించబడిన అన్న తర్వాత ఆయన అంటాడు పాపాలు క్షమించబడటానికి ఈడెవడో, పాపాలు క్షమించటం ఏంటి అని అనేక మంది పక్కన పెట్టుకుంటారు. ఆ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. కొనుక్కునేవాడు కొనుక్కుంటానే ఉంటాడు, అనేవాడు అంటానే ఉంటాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు అన్నటువంటి మాటలు పట్టించుకోవటం కాదు, కానీ ఆ 2:12 చూసినట్లయితే తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుంది. దేవునికి చూస్తారా? ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడినవి. 2, పాపాలు క్షమించాలి. పాపాలు క్షమించబడకుండా స్వస్థత రాదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే
అక్కడ ఆయన అంటాడు 11వ వచనంలో, నువ్వు పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మంటాడు. దేవునికి చూస్తారా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తక్షణమే, 7 రోజులు కూట పెట్టుకోమన్నాడా? గమనించండి ప్రేమ అటువంటి సహోదరి సహోదరులారా, తక్షణమే తక్షణమే ఏమన్నాడు? తక్షణమే. ఎప్పుడైతే నువ్వు పరిపెత్తుకుని నడువు అన్నగాడో తక్షణమే ఆయన పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి చూస్తారా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీద నీవు అక్కడ చూసినటువంటి వారందరూ ఆయన నడిచెళ్తుంటే ఏమన్నారు? వారందరూ విభ్రాంతి నుండి మనం ఎలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి. దేవునికి చూస్తారా, గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా ఉంటే నువ్వు దేవుని మహిమను చూడలేవు. ఇక్కడ దేవుని మహిమను చూపించారు 4 వ్యక్తులు. ఆ 4 వ్యక్తుల యొక్క గొప్పతనం, ఆ 4 వ్యక్తుల యొక్క విశ్వాసం, ఆ 4 వ్యక్తుల యొక్క పట్టుదల, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజున మనకున్నదా ఒకసారి ఆలోచించాలి, సంఘంలో ఉన్నదా ఒకసారి ఆలోచించాలి, మనం వెళ్తున్నామంటే మన కుటుంబంలో ఉన్నదా? మన కుటుంబంలో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కోల్పోతూ ఉంటాం. ఎందుకని? మనము ఒకరి మాట ఒకరు ఐక్యతగా చూసుకోలేక మన ఇష్టమైనటువంటి విధానంలో నడుస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ 4 వ్యక్తులు ఆ శ్రమ అయినా బాధ అయినా అదే మనమైతే అనుకుంటూ ఉంటాం. ఏమని? ఇంట్లోను బయటకాడ ఖాళీ లేదు, మళ్ళీ యథావిధిగా తీసుకెళ్ళిపోదాములే అనుకుంటాం. కానీ ఆ విధంగా చేయలేదు. వాళ్ళు అర్ధరాత్రి వేళ మరి వాళ్ళు ఏ విధమైనటువంటి పనిచేసి యేసుక్రీస్తు ముందు దింపారో ఆ వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. దేవునికి చూస్తారా, పాపాలు క్షమించబడాలి. ఎలాగైనా స్వస్థత కావాలనే వాళ్ళు ఉంటారు, ఎలాగైనా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలి, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మగాళ్ళు లేకపోతే మా అబ్బాయికి మగబిడ్డ కావాలి. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, నీ కోరిక సమమే, కానీ నువ్వు దేవునికి ఏ విధంగా ఉంటున్నావు? నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. అదే విధముగా నీ పొరుగువారి మీద ఏమైనా జాలి చూపిస్తున్నావా? ఆ 4 వ్యక్తులు అతని మీద జాలి చూపి యేసుక్రీస్తు ఇక్కడికి వస్తున్నాడు. ఎంతమందు స్వస్థపడ్డారని తెలుసుకుని ఐక్యతతో అపక్షవాయిగలు ఉన్నటువంటి వారిని అతన్ని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చాడు అక్కడ అద్భుతం చూడగలిగారు. దేవునికి చూస్తారా, మరొక మాట చెప్తాను. మనమైతే ఏమంటాము? ఆయన నీ పరిపెత్తుకుని నడవమన్నప్పుడు మనమైతే ఏమంటాం? మనమనేటటువంటి మాటలు కూడా కొన్ని ఉంటాయి. అందుకే మనం నడవలేకపోతున్నాం, కోల్పోతున్నాం, అన్నింటిలోనూ కోల్పోతున్నాం. ఏమయ్యా, నువ్వు పరిపెత్తుకుని నడవమంటున్నావు, నేను నడవలేకే కదా మంచం మీద నుంచి నన్ను మోసుకొచ్చింది, ఆ మాత్రం నీకు తెలవదా అని మనమేం చేస్తాం? ఇత్తండం వాడతాం. ఈ ఇతి మతం మనంతా వ్యతిరేకమే. అందుకనే మనం ఈ విధంగా ఉండిపోతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తుని నీ భారాన్ని చూస్తూ ఉంటాడు, నీ బాధ్యతను చూస్తున్నాడు, నీకున్నటువంటి పట్టుదలను చూస్తూ ఉన్నాడు, ఆ 4 వ్యక్తులకున్నటువంటి ఐక్యతను చూస్తున్నాడు. నీ ఐక్యతలో నీవేం సుమించగలుగుతున్నావు దేవునికి? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆట ఎదురు తిరిగేటటువంటి వారం. కానీ ఆ వ్యక్తి అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తక్షణమే వెంటనే లేచి ఆయన నడవజాగాడు. అందరి ముందు వాళ్ళు అక్కడ చూస్తూ ఉండగానే విడిపోతూ ఉన్నటువంటి సమయంలో ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారిని చూసినట్లయితే మరి ఎంత అద్భుతం ఒకసారి చూడండి. అందరూ ఆయన వైపే చూస్తున్నారు, ఆయన వైపే చూస్తున్నారు, ఆయన వైపే చూసి ఏం చేశారు వాళ్ళు? విభ్రాంతి నుండి మనం ఎలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి. దేవునికి చూస్తారా, అంత అద్భుతాలు చూస్తేనా కానీ మనం దేవుని మహిమ పరచలేకపోతున్నామంటే కారణం ఏంటి? అవిశ్వాసంతో ఉంటూ ఉన్నాం. ఇతరులు జరిగితే ఆశ్చర్యపడతా ఉంటున్నాం,
కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఆవితంగా ఉంటున్నాం. ప్రేమ అటువంటి సహోదరి సహోదరులారా, మరి ఎంతోమంది ఎన్నోసార్లు మీరు ఈ వాక్యం విని ఉంటారు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు అంటారు. నువ్వు మేలుగు చేయగలిగేటటువంటి వారిగా ఉన్నావా? ఈరోజు ఆ నలుగురు వ్యక్తులను చూసి నేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, నీ కుటుంబాలను ఆశీర్దిస్తాడు, నీకు శరీర ఆరోగ్యమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ అటువంటి సహోదరి సహోదరులారా, వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. రెండవది, నీ పరిపెత్తు విని నడు. ఎంతోమంది వెనకాల అనేకమైన అనుకుంటూ ఉంటారు, కానీ ప్రేమ అటువంటి సహోదరి సహోదరులారా, ఎందరు అనుకున్నా ఏం పర్వాలేదు, కానీ దేవుని యొక్క అద్భుతాలు చూసేటటువంటి వారిగా ఉండాలి. నీ పట్ల దేవుడు అద్భుతాలు చేయించేటటువంటి వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, ఇటు దేవుడును మెండుగా మీకు అనుగ్రహించునుగాక. కృప కలిగిన సేకరణ గల మా దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇన్నటువంటి వాక్యాలు సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు. అవును ప్రభువ, ఆ నలుగురు వ్యక్తులు ఐక్యత కలిగి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వాడిని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు దగ్గర ఉంచారు. ఆ విధమైనటువంటి స్వభావం మాకును, మా సంఘాలకును, మా కుటుంబంలోనూ ఐక్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.